మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు నారా లోకేష్ కరోనా బారి నుండి తొందరగా కోలుకోవాలని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు విశాఖ జిల్లా నర్సీపట్నం స్థానిక అయ్యప్ప స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచి వ్యక్తి ఎప్పుడూ ప్రజల గురించి ఆలోచించే చంద్రబాబు నాయుడు త్వరగా కరోనా బారి నుండి కోలుకోవాలని రాబోయే 2024 లో మళ్ళీ ముఖ్యమంత్రిగా రావాలని ఈ సందర్భంగా కార్యకర్తలు నాయకులతో కలిసి అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు. మా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఈ నారా చంద్రబాబు నాయుడు గారికి కరోనా వ్యాధి సోకినట్లు తెలియడం జరిగింది. అంతవరకు పంచంతో ఎందుకంటే ఎప్పుడూ కూడా ప్రజల మధ్య నుండి చంద్రబాబు ఆలోచించే వ్యక్తికి నిజంగా రావడం చాలా బాధాకరంగా భావిస్తున్నాం. అందుకే ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసి అయ్యప్ప స్వామి గుడిలో పూజలు చేసి చంద్రబాబు నాయుడు గారి ఆరోగ్యం బాగుండాలని అతనికి స్వామివారి ఆశీర్వాదం ఎప్పుడు ఉండాలని అతను పూర్వమాదిరిగా ఆరోగ్యంగా ఉండి ఇంకా రాష్ట్రానికి సేవ చేసే అవకాశాన్ని కల్పించమని చెప్పి స్వామి అయ్యప్ప స్వామిని కోరుకోవడం జరిగింది. అతను మళ్ళీ ముఖ్యమంత్రిగా రావాలి, ఈ రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్ళాలి, రాష్ట్రాన్ని ముందు చేయాలి, అందుకోసం అని చెప్పి ప్రజలందరూ కోల్పోయినా మా కోల్పోయినా స్వామివారి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని చెప్పి కోరుకోవడం జరిగింది.